కరోనా టీకా డ్రై రన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ పంజాబ్ అసోం రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమైంది వ్యాక్సిన్ ప్రయోగం వల్ల ఏమైనా సమస్యలు వస్తున్నాయా ఒకవేళ సమస్యలు వస్తే వ్యాక్సిన్ తయారీలో మార్పులు చేయడమే ఈ డ్రై రన్ ముఖ్య ఉద్దేశం ఈ రెండు రోజుల డ్రై రన్ కార్యక్రమం వివిధ దశల్లో పనిచేసే ప్రోగ్రాం మేనేజర్లకు ఎంతో కీలకమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది టీకా వల్ల ఎలాంటి వ్యతిరేక లక్షణాలు కనిపించినా గుర్తించడమే డ్రై రన్ ప్రధాన లక్ష్యం ప్రతి రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈ డ్రై రన్ కార్యక్రమం జరుగుతోంది డైరైన్ అనంతరం నివేదికలను జిల్లా రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీలకు అందజేస్తారు